పరిశీలనలో దొరికిన ప్రదేశమే తిరుపతి జీవగోన మలేషియాలో ఒక గుహలో చేయాలన్నారు సింగపూర్లో అన్నారు హాంకాంగ్ లో అన్నారు ఆ తర్వాత కర్ణాటకలో అన్నారు హైదరాబాద్ లో ఒక స్వామి సామగణేష్ రెడ్డి అనే వారు 5 ఎకరాల స్థలం ఇస్తాను ఇక్కడ చేయండి అన్నారు కానీ నేను అన్నది ఒకటే మాట భక్తులు లేని యాడ భగవంతుడు ఉండడు శిలా విగ్రహాలు ఉండొచ్చునేమో గానీ శిలా విగ్రహాన్ని మొక్కలేము భగవంతుడు సాక్షాత్కారం కావాలంటే భక్తులు తమ భక్తి అనేటువంటి యోగమును తీసుకువస్తేనే కుదురుతాదన్నాము అలాగే ఈ ప్రదేశమున రోజు రోజుకి దినదిన ప్రవర్ధమానంగా భక్తుల యొక్క సందడి వెలిగిపోతుంది ఇప్పుడు జై జై శంకర టీవీ ద్వారా ప్రపంచమంతా ఇది తెలిసి వస్తాది అనేక మంది ఇక రానున్న కాలంలో ఇక్కడ ఈ స్థలానికి విచ్చేసి తమ తమ విన్నపాన్ని విన్నపించుకొని స్వామి వారిని దర్శించుకుంటారు ఇప్పుడు మనం యోగ శాస్త్ర వారిని చూస్తున్నాం అంటే సదా యోగ వీడో జ్వలంతం అన్నట్టుగా ఎప్పుడు కూడా యోగ భట్టాసనములో ఆ స్వామివారు యోగాసన పద్ధతిలో కూర్చొని మానవులకు కావాల్సినటువంటి ఆరోగ్యాదులను ప్రసాదించడానికి